మన దేశంలో క్రికెట్ ని మతంగా పూజిస్తాం మన టీం కి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ప్లేయర్స్ ని దైవంగా భావిస్తాం అలాంటి ప్లేయర్స్ ఒక కమిట్మెంట్ తో ఒక ప్యాషన్ తో ఆడుతూ ఉంటారు కేవలం క్రికెట్ వరకే వాళ్ళు ఆగలేదు బిజినెస్ లో కూడా తమ సత్తా ఏంటో చాటుకుంటూ వచ్చారు ఏ క్రికెట్ ఏ బిజినెస్ లో ఎంటర్ అయ్యారో ఇగ్వర్ దేఖేంగే సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు రిటైర్ అయ్యాక బిజినెస్ లో బాగా సక్సెస్ఫుల్ అయ్యారు రిటైర్ అవక ముందు కూడా బాగా సక్సెస్ఫుల్ గానే బిజినెస్ ని నడిపించుకుంటూ వచ్చారు రిటైర్ అయ్యాక ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లో బెంగళూరు బ్లాస్టర్స్ కి ఓనర్ గా సచిన్ బాధ్యతలు తీసుకున్నారు ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లోని ముంబై ఫ్రాంచైజ్ లో కూడా సచిన్ కు వాటాలు ఉన్నాయి ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ లో కేరళ బ్లాస్టర్స్ లో కూడా వాటాలు ఉండేవి కానీ ఆ తర్వాత వాటి నుండి బయటకు వచ్చేసారు టెండూల్కర్ టెండూల్కర్స్ అనే ఒక హై క్లాస్ రెస్టారెంట్ తన అదృష్టం ఏంటో పరీక్షించుకున్న సచిన్ కొన్నాళ్ల తర్వాత ఆ బిజినెస్ కూడా కళ్ళెంపడింది టెండూల్కర్ లాగానే సౌరవ్ గంగూలీ కూడా తన అదృష్టాన్ని రెస్టారెంట్ బిజినెస్ తో పరీక్షించుకున్నారు సౌరవ్ ఇస్ ద ఫుడ్ పెవిలియన్ అనే పేరుతో మొదలైన గంగూలీ రెస్టారెంట్ అనివార్య కారణాల వల్ల మూతపడింది మామూలుగానే రిచ్ ఫ్యామిలీ ఉన్న గంగూలీ ఇప్పుడు ఫ్యామిలీ బిజినెస్ అయిన సౌరవ్ గంగూలీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఓనర్ గా బాధ్యతలు వ్యవహరిస్తూ ఉన్నారు గంగూలీ ఐఎస్ఎల్లో ఏటీకే ఫ్రాంచైజ్ కు ఓనర్ కూడా జీ బంగ్లా ఛానల్లో దాదాగిరి అన్లిమిటెడ్ అనే క్విజ్ ప్రోగ్రాం నడపడంతో పాటు గంగూలీ స్టార్ స్పోర్ట్స్లో కామెంటరీ కూడా చేశారు ఇప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్నారు విరాట్ కోహ్లీ అసలే ఫిట్నెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టే కోహ్లీ చిజల్ అనే పేరుతో ఫిట్నెస్ సెంటర్లు జిమ్లు పెట్టి వాటికి ఓనర్గా సక్సెస్ఫుల్ బిజినెస్ రన్ చేస్తున్నారు రానున్న 3 ఏళ్లలో 75 ఫిట్నెస్ సెంటర్లు జిమ్లు పెంచాలని కోహ్లీ ప్లాన్ చేస్తున్నారు అలాగే రాంగ్ అనే బట్టల బ్రాండ్కి కోహ్లీ కో ఓనర్ కూడా ప్రో రెస్లింగ్ లీగ్లో బెంగళూరు యోధాస్ అనే టీంకి అలాగే ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్లో యూఏఈ రాయల్స్కి కూడా కోహ్లీ ఒక యజమాని అలాగే ఐఎస్ఎల్లో ఉన్న ఎఫ్సి గోవాలో కూడా విరాట్ కోహ్లీకి వాటా ఉంది జహీర్ ఖాన్ తన రోల్ మోడల్స్ అయిన సచిన్ గంగూలీ బాటలోనే జహీర్ ఖాన్ కూడా అడుగులు వేశారు జహీర్స్ ఫైన్ అండ్ డైన్ అనే పేరుతో పూణేలో రెస్టారెంట్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు ఈ రెస్టారెంట్ని ఇండియా మొత్తం విస్తృతం చేయాలనే ఆలోచనలో జహీర్ ఉన్నారు టాస్ అనే ఒక స్పోర్ట్స్ లాంజ్ని కూడా జహీర్ ఖాన్ మొదలుపెట్టారు దీంతోపాటు ఫోయర్ అనే బ్యాంకెట్ హాల్స్కి జహీర్ ఖాన్ యజమాని స్టార్ స్పోర్ట్స్ ఇండియాలో జహీర్ ఖాన్ అప్పుడప్పుడు కామెంటరీ ఇస్తూ ఉంటారు ఎంఎస్ ధోని క్యాప్టెన్ కూల్ అనే బరిలో సక్సెస్ అయిన ధోని బయట బిజినెస్లో కూడా అలాగే సక్సెస్ఫుల్ అయ్యారు స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఫిట్నెస్ సెంటర్లు మొదలుపెట్టిన ధోని వాటిని ఇండియాలో అలాగే అరబ్ దేశాల్లో అలాగే ఆస్ట్రేలియాలో ఎక్స్పాండ్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నారు సాధారణంగానే రేసింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న ధోని ఎఫ్ఐఎం స్పోర్ట్స్ సూపర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో మాహి రేసింగ్ టీమ్కి ఓనర్ దానికి కో ఓనర్ నాగార్జున ఇండియన్ సూపర్ లీగ్లో చెన్నై ఎఫ్సీకి అలాగే హాకీ ఇండియా లీగ్లో రాంచీ రేస్కి ధోని కో ఓనర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా ఏమన్నా ఈ వ్యాపారాలు తెలిస్తే అవి కూడా చెప్తుండండి థ్యాంక్ యూ సో మచ్